subscribe to VKR TV, click on bell icon and get notification. Hi friends, ఈ వీడియోలో మనం బిగ్ బాస్ తెలుగు 5లో రీసెంట్గా జరిగిన నామినేషన్స్తో పాపులర్ అయిన శ్వేతావర్మ గురించి తెలుసుకుందాం. శ్వేతావర్మ హైదరాబాద్ అమ్మాయి. ఈవిడ ఒక యాక్ట్రెస్ అండ్ మోడల్. ఈమె బర్త్ డేట్ వచ్చేసి 15th October 1984. ఈవిడ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఇంజనీరింగ్ 3వ సంవత్సరంలో ఉన్నప్పుడే తను కొన్ని షార్ట్ ఫిలిమ్స్లో కూడా నటించారు. ఇంజనీరింగ్ పూర్తి అయ్యాక ఒక ఎంఎన్సీలో వర్క్ చేసేటప్పుడు తను ఆడిషన్స్ ఇచ్చి కొన్ని సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. ఈమె నటించిన మొదటి ఫిలిం పేరు గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్. అండ్ ఈవిడ మరికొన్ని సినిమాల్లో కూడా నటించింది. ఈమె నటించిన కొన్ని సినిమాల పేర్లు ముగ్గురు మునగాళ్ళు, ది రోజ్ విల్లా, సైకిల్, కళ్యాణ వైభోగమే, మ్యాడ్, రాణి, లవ్ చేయాలా వద్దా, మరియు చాలా తమిళ సినిమాల్లో, కన్నడ సినిమాల్లో కూడా నటించింది. కాస్టింగ్ కౌచ్ మీద వ్యతిరేకంగా వాయిస్ రేస్ చేసిన హీరోయిన్స్లో ఈవిడ కూడా ఒకరు. ఒక డైరెక్టర్ అడ్వర్టైజ్మెంట్స్లో యాక్టింగ్ చేయడానికి ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి తనని ఒక ఫేవర్ అడిగారని, అప్పుడు తను రిఫ్యూజ్ చేశానని అండ్ ఆ డైరెక్టర్కి గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చానని చెప్పుకొచ్చారు. అండ్ తన స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ బిగ్ బాస్ చూస్తున్న మన అందరికీ తెలిసిందే. చూద్దాం ఈ అమ్మడు ఇంకా ఎన్ని వారాలు ఉంటుందో బిగ్ బాస్లో. Thank you for watching. Like, comment and share the video and don't forget to subscribe.